Hi friends, welcome back to 3D Photo and Me. Friends, ee video lo nenu sankranthi editing cheptanu. So video nu full ga chudandi. So munduga meer Pixellab open cheskondi. Open cheskunna tarvata meeku kinda nenu blue color tho indicate chestanu kada, so adi click cheyandi. Andulo meeku gallery selection option untadi. So gallery selection loki velli నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. సో ఆ బ్యాక్గ్రౌండ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చే పిఎన్జీస్ మీరు యాడ్ చేసుకోవాలి. సో ఆ పిఎన్జీస్ నేను డిస్క్రిప్షన్లో మీకు డ్రైవ్ లింక్ ఇస్తాను. సో మొత్తం స్టఫ్ అంతా నేను డ్రైవ్ లింక్లు ఇవ్వడం జరుగుతుంది. సో మీరు నేను యాక్సెస్ చేస్తేనే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు పైన మీకు ప్లస్ బటన్ క్లిక్ చేసి దాంట్లో గ్యాలరీ క్లిక్ చేస్తున్నాను. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి నేను ఈ పిఎన్జీస్ అన్నీ లైన్గా యాడ్ చేయడం చూపిస్తాను. సో ఇవన్నీ కలర్ఫుల్గా నీట్గా మనకి బ్యానర్ చేసుకోవడానికి అనుకూలంగా నేను యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసి ఎలా యాడ్ చేయాలి ఏంటని చూడండి. సో మళ్ళీ నేను ఇంకొక గ్యాలరీలోంచి ఇంకో పిఎన్జీ యాడ్ చేస్తున్నాను. సో సంక్రాంతికి సంబంధించిన పిఎన్జీస్ అన్నీ నేను డ్రైవ్ లింక్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు యూజ్ అవుతాయని నేను ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి. సో ఇంకో పిఎన్జీ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక్కోటి ఒక్కోటి యాడ్ చేసి మంచి నీట్గా మీకు ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినట్టు చేసి చూపిస్తాను. సో ఇంకో పిఎన్జీ యాడ్ చేస్తున్నాను. సో అలా నేను పిఎన్జీస్ అన్నీ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో వీడియోస్ నేను కొద్దిగా స్పీడ్ చేయడం జరుగుతుంది. సో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి నేను పిఎన్జీస్ ఎలా యాడ్ చేస్తున్నాను. సో మీరు పిఎన్జీస్ లైన్గా యాడ్ చేసుకోండి, ఒకదాని తర్వాత ఒకటి. సో నేను అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. అలాగే నేను ప్రతి పిఎన్జీ మీకు క్లియర్గా యాడ్ చేస్తున్నాను. చూడండి వీడియోని స్పీడ్ చేయడం, ఎందుకంటే చాలా టైం పట్టుద్ది, వీడియో చూడటానికి మీకు ఇష్టం ఉండదని. సో వీడియో నేను స్పీడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి పిఎన్జీ యాడ్ చేస్తున్నాను. ఆ మొత్తం పిఎన్జీస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి మీరు డ్రైవ్ ద్వారా. సో నేను ఇప్పుడు ఆవును యాడ్ చేశాను. సో తర్వాత మనకి సంక్రాంతికి సంబంధించిన 3 రోజులు సంబంధించిన పిఎన్జీస్ అన్నీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కైట్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. సో ఇలా మీరు నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో తర్వాత మనం టైప్ చేయడం, మనం టైప్ చేయడానికి గూగుల్ ఇండి కీప్యాడ్ వాడతాము. సో తెలుగు టైపింగ్కి, సో నేను సంక్రాంతి శుభాకాంక్షలు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. సో అది మనకు తెలుగులో వస్తుంది. సో అది మనం మళ్ళీ ఫాంట్స్ యూజ్ చేసి నీట్గా చేసుకోవచ్చు. సో చాలా సింపుల్ అది ఎలా ఫాంట్స్ యాడ్ చేయాలనేది. మీకు డిస్క్రిప్షన్లో ఇంకా ఫాంట్స్ ఇస్తాను. సో ఆ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి, అవి కూడా యాడ్ చేసుకోండి మీకు. సో సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు మనం పిక్సెల్ ల్యాబ్లో. సో నేను ఇప్పుడు ఫాంట్ని మార్చుతాను. చూడండి మీరు ఫాంట్ ఏ ఉంది కదా సింబల్, ఆ ఏని క్లిక్ చేయండి మీరు. సో ఏని క్లిక్ చేస్తే అందులో మనకి ఫాంట్స్ అవి వస్తాయి. సో ఫాంట్కి సంబంధించిన వివరాలన్నీ మనకి ఏ అని ఉంది కదా ఫ్రెండ్స్, అందులో మనకి అన్నీ కనిపించడం జరుగుతుంది. సో అందులో ఫాంట్ అని ఉంటుంది. సో అందులో మనకి నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. సో మనం తెలుగు కావాల్సితే కింద డిస్క్రిప్షన్లో నేను తెలుగుకి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో అలాగే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ కంటెంట్ నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను మీకు చాలా ఫాంట్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూట్యూబ్లో మనకి తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలా వీడియోస్ ఉన్నాయి, వాళ్ళ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో నేను భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు రాశాను. తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులకి అని రాస్తున్నాను. సో మీరు కూడా అలా టైప్ చేసుకోండి, చాలా సింపుల్. సో మనం టైప్ చేసుకోవడం, సో మీరు టైప్ చేసుకున్న తర్వాత ఫాంట్ అప్లై చేయడం. సో ఏ సెలెక్ట్ చేసుకున్న అందులో మనకు ఫాంట్ ఉంటుంది. సో ఫాంట్లో మనకు నచ్చిన ఫాంట్ అనేది అప్లై చేసుకోవడమే. సో ఇదంతా మనం మళ్ళీ 3D టెక్స్టింగ్ ఎలా ఇవ్వాలనేది కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు నేను 3D టెక్స్టింగ్, అలాగే టెక్స్ట్ మనకి ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. సో నేను మళ్ళీ మీకు ఇంకా ట్రీస్ యాడ్ చేస్తాను కలర్ఫుల్గా కనిపించడం కోసం. సో ఇంకొక ట్రీస్ యాడ్ చేస్తాను. సో అవి ఇంకా బాగా కనిపిస్తుంది మనకి బ్యానర్ అనేది. సో మీరు ఇలా సింపుల్గా ఎడిటింగ్ చేసుకుని మనం అందరికీ శుభాకాంక్షలు తెలుపుకోవచ్చు, మన చుట్టాలకి, ఇంకా మన ఫ్రెండ్స్కి, మనకి ఉన్న కస్టమర్స్కి, అందరికీ మనం ఇలా ఎడిటింగ్ చేసుకుని పంపవచ్చు. సో ఇలాంటి ఎడిటింగ్ వీడియోస్ మన ఛానల్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సో We'll be right back.
చూసాను కదా ఫ్రెండ్స్ మనకి దాని ముందు. సో నేను ఇప్పుడు తర్వాత మీకు మళ్ళీని ఇప్పుడు మనం ఈ పేర్లని ఫ్రంట్ దగ్గర పెంచుకోవాలంటే పైన మనకి సింబల్ కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ పక్కన క్లిక్ చేస్తే మీకు మనం ఏమేమి తీసుకున్నాం అన్నీ లైన్గా వస్తాయి. దాంట్లోంచి మనం పైకి తీసి డ్రాగ్ చేసుకుంటే సరిపోద్ది మనకి ఆ పేర్లు ముందుకు వస్తాయి. సో ఇప్పుడు నేను మనకి స్ట్రోక్ అవి ఇస్తున్నాను అంటే 3D కనిపించడం కోసం బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ అవి ఇస్తున్నాను. సో అవి కింద ఉంటాయి మనకి 3D అని. సో అందులోకి వెళ్ళి మనం చేసుకోవచ్చు. సో పెర్స్పెక్టివ్ ఇవి మనం కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. సో సింపుల్గా ఇలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు మొబైల్లో. సో మీకు ఇంకా ఇలాంటి హై లెవెల్ ఎడిటింగ్ కావాలన్నా కామెంట్స్లో తెలియజేయండి. ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి మంచి ఎడిటింగ్ అనేది నేను అందించడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఎప్పుడు నేను చేస్తూనే ఉంటాను. సో ప్రతిదీ నేను క్లియర్గా యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆ PNGs స్టఫ్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. సో ఇప్పుడు నేను ఇంకొక PNG యాడ్ చేశాను. సో ఆ PNG కూడా లెఫ్ట్ సైడ్ పెడుతున్నాను. సో మీకు యూజ్ అవుతుంది. అలా మనం నీట్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి డిజైన్స్ మన ఛానల్లో చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియో సంక్రాంతి సంబంధించిందే. సో మీకు బాగా యూజ్ అవుతుంది. సో వీడియో చూడండి పూర్తిగానే, చూసి నేర్చుకోండి. We'll be right back.